Hello everyone, welcome to my channel Darshan Moto Vlogs. ఇవాళ నేను కేటీఎం ఆర్సీ 200cc యొక్క బైక్ గురించి రివ్యూ ఇస్తున్నాను. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది అంటే కేటీఎం మీకు తెలిసిందే ప్రతి ఒక్క స్పోర్ట్స్ బైక్ ఇస్తుంది. స్పోర్ట్స్ అండ్ స్ట్రేటర్ ఫైటర్ బైక్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు, కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి కంప్యూటర్ బైక్ కానీ క్రూజర్ బైక్స్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 200cc వచ్చేసి 199.5cc తోటి అయితే వస్తుంది. ఇంజన్ వచ్చేసి ఇంజన్ అనేది చాలా పంచి ఇంజన్ అన్నట్టు. ఇది మీకు లో ఎండ్లో మిడ్ రేంజ్లో లేకపోతే మన టాప్ ఎండ్లో చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ పంచెస్ట్ మోటార్ అని చెప్పొచ్చు కేటీఎం సిరీస్లో. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 25 BHP అనేది మ్యాక్సిమం పవర్ అయితే ఇచ్చారు. టార్క్ వచ్చేసి 19.2 Nm అట్ ద రేట్ 8000 RPM అనేది ఇచ్చారు. టార్క్ చాలా బాగుంది అండ్ పవర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్యూయల్ డెలివరీ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో అయితే వస్తుంది. అండ్ మీకు తెలిసిందే ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది కొత్త టెక్నాలజీ. అండ్ ప్రతి ఒక్క ఇప్పుడు రీసెంట్గా వచ్చే లాంచెస్లలో కొన్ని బైక్స్కి అయితే ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళు ఎప్పటి నుంచో ఇస్తున్న బైక్స్లలో ఇదే. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కూలింగ్ సిస్టమ్ వచ్చేసి లిక్విడ్ కూల్తో ఇచ్చారు. మీకు తెలిసిందే 200cc అండ్ ఫుల్లీ ఫేర్డ్ కాబట్టి ఎయిర్ అనేది సరిగ్గా ఫ్లో కాదు అండ్ ఇంజన్ చాలా హీట్ అవుతుంది. అందుకే వీళ్ళు లిక్విడ్ కూల్ తోడుస్తారు. ఆయన మోరోవర్ 200cc నుంచి పైన ఉన్న పనులలో చాలా వరకు లిక్విడ్ కూల్ ఇంజన్ తోటి వస్తుంది. ఇంజన్ స్టార్టింగ్ మెకానిజం వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్. వీళ్ళు ఇప్పటివరకు అయితే ఏ వీళ్ళ సిరీస్ బైక్స్లలో ఎక్కడ కూడా మోటార్ అనేది అంటే కిక్ రాడ్ అనేది ఇవ్వలేదు మోటార్కి. అది ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు బ్యాటరీ ఉండే ట్రైన్ కావాలని మీరు బ్యాటరీ మార్చుకుంటారు బండి యొక్క స్టార్ట్ అయితే అవుతుంది. అది ఒకటి డిసడ్వాంటేజ్ చెప్పొచ్చు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ పరంగా చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 10 లీటర్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు ప్రతి ఒక్క కేటీఎం సిరీస్లో బండిలో 10 లీటర్స్ లేకపోతే 9.5-8 లీటర్స్ అంతకని చెప్పి ఇస్తలేరు. అండ్ ఇది రిజర్వ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 1.5. రిజర్వ్ ఫ్యూయల్ ట్యాంక్ అంటే మీరు రిజర్వ్లో పెట్టాల్సిన అవసరం ఫ్యూయల్ ఇంజెక్షన్ కాబట్టి ఆటోమేటిక్గా రిజర్వ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా అలానే ఉంటుంది. మైలేజ్ పరంగా చూసుకుంటే 35 km/L అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ రైడ్ చూసుకుంటే 350 km వరకు అయితే వస్తుంది. అంటే మీరు ఫుల్ ట్యాంక్ తోటి అరౌండ్ 350 km వరకు వెళ్ళొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ గేర్స్ వచ్చేసి 6 గేర్స్ ఇచ్చారు. 6 గేర్స్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇలా వెట్ మల్టీ డిస్క్ క్లచ్ అయితే ఇచ్చారు. వెట్ మల్టీ ప్లేట్ కాకుండా డిస్క్ అయితే ఇచ్చారు. దాంతో మంచి గేర్ షిఫ్టింగ్ పరంగా మీకైతే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ పరంగా చూసుకుంటే 4 పిస్టన్ రేడియల్ ఫిక్స్డ్ క్యాలిపర్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ రేర్ డిస్క్ బ్రేక్ చూసుకుంటే సింగిల్ పిస్టన్ ఫ్లోటెడ్ క్యాలిపర్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ గ్రాఫైట్ చూసుకుంటే చాలా లైట్ వెయిట్ బండి అండి. 137 kgs ఉంటుంది. చాలా లైట్ వెయిట్ బండి ఇది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 178 mm అయితే ఉంటున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా హైట్ అయితే ఉండేది. మీకు ఎలాంటి బంప్స్ల కింద కూడా ఏమైతే ఆనదండి, మంచిగానే ఉన్నది హైట్. సీట్ పరంగా చూసుకుంటే 820 mm. కాకపోతే వెనక సీట్ వచ్చేసి కొంచెం నేరో ఇచ్చారు. పిలియన్కి మాత్రం ఇబ్బంది అవుతుంది. బట్ రైడర్స్కి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్టబుల్ బైక్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ సిటీ పరంగా కాదు హైవే పరంగా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మోటార్ సైకిల్ అని చెప్పొచ్చు దీంట్లో. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు రైడింగ్ కంఫర్ట్లో బాగుంటుంది. అండ్ ఇది కొంచెం స్పోర్ట్స్ మోడల్ కాబట్టి హ్యాండిల్ అనేది కిందకు ఉంటుంది కాబట్టి మీరు కొంచెం వంగి తోలాల్సి ఉంటుంది. అబౌట్ 100 కిలోమీటర్స్ దాటంగానే మీరు కొంచెం బ్యాక్ పెయిన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దీంట్లో చెప్పాల్సింది అంటే డిజిటల్ కంట్రోల్ మీటర్. దీంట్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే స్పీడోమీటర్ ఉంటుంది, టాకోమీటర్ ఉంటుంది, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది, ఫ్యూల్ వైరింగ్ ఇండికేటర్ ఉంటుంది, ఫ్యూల్ గేజ్ ఉంటుంది. అండ్ చెప్పాల్సింది అని ఇంజన్ కిల్ ఉంటుంది అండ్ క్లాక్ ఉంటుంది. బట్ ఇలా వీళ్ళు డ్రాబ్యాక్ ఎక్కడ ఇచ్చారంటే లో బ్యాటరీ ఇండికేటర్, ఎందుకంటే ఇది బ్యాటరీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉన్నది అయితే వీళ్ళు మెన్షన్ చేయరు. అండ్ దీని గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ స్టీల్ ఫ్రంట్ వచ్చేసి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చారు. రేర్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. అప్సైడ్ డౌన్ అంటే మంచి కంఫర్ట్ ఉంటుంది అండ్ బంప్స్లలో బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సస్పెన్షన్ షాక్ అబ్జర్వర్స్. అండ్ దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది అంటే టెయిల్ ల్యాంప్ వచ్చేసి మొత్తం ఎల్ఈడి. ఇప్పుడు కేటీఎం సిరీస్లలో మ్యాక్సిమం ఎల్ఈడి యూజ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్క టెయిల్ ల్యాంప్ కావచ్చు, హెడ్ ల్యాంప్ కావచ్చు, హెడ్ 2 ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటుంది. అండ్ సైడ్ ఇండికేటర్స్ కూడా 2 LED లైట్స్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా దీన్ని చెప్పాల్సింది ఏంటంటే 17-inch టైర్స్ వచ్చాయి. 17-inch టైర్ వచ్చేసి వైడెస్ట్ టైర్ ఇన్ ది సెగ్మెంట్. ఎందుకంటే 150x60 వైడ్ ఇంచ్ టైర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ 100x70 17-inch టైర్స్ అయితే ఇస్తున్నారు. 110 మీటర్స్ ఉందంటే మంచి వైడ్ ఉంటుంది. కార్నరింగ్లో, హైవే స్టిక్లో, టాప్ స్పీడ్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు దీంట్లో. ఎందుకంటే మంచి వైడ్ టైర్స్ ఉంటాయి కాబట్టి హై గ్రిప్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఇంకా చెప్పాల్సి వచ్చేసి కీ ఫీచర్స్ గురించి చెప్పుకోవాలండి. కీ ఫీచర్స్ వచ్చేసి ABS అయితే ఇచ్చారు. ABS వాళ్ళు స్టాండర్డ్గా అయితే ఇచ్చారు. అండ్ ఇలా కేటీఎం సిరీస్లో KTM LCD డిస్ప్లే అండ్ ట్రిపుల్ క్లాంప్
హై క్యాచర్ అయితే ఇస్తున్నారు. ఇలాగ చాలా వరకు వీళ్ళు అడ్వాన్స్డ్ క్లాచర్ అయితే ఇస్తున్నారు. మోరోవర్ దీని ప్రైస్ ఫర్ పరంగా చూసుకుంటే ప్రైస్ వచ్చేసి 2.07 lakhs ఇన్ హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.